హాయ్ స్టూడెంట్స్ నమస్తే నేను మీ మహేష్ రామశెట్టి వెల్కమ్ టు మహి ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ మిర్రర్ కి సంబంధించినటువంటి ప్రాక్టికల్ కి సంబంధించినటువంటి రీడింగ్స్ ఎలా తీసుకోవాలి అలాగే క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ప్రాక్టికల్ అంతా కూడా నేను మా స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు వీడియో తీశాను అదే వీడియోని మీ అందరికి కూడా చూపిస్తున్నాను సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అడగండి అలాగే మీకు ఏదైనా పిడిఎఫ్ ఫైల్స్ అలాంటివి కావాలనుకుంటే టెలిగ్రామ్ లోకి వెళ్ళి మహి ట్యుటోరియల్స్ అని సెర్చ్ చేయండి మహి ట్యుటోరియల్స్ లో మీ అందరూ కూడా జాయిన్ అవ్వండి దాంట్లో మీకు కావాల్సినటువంటి పిడిఎఫ్ ఫైల్స్ అన్ని కూడా పెట్టేశాను మాక్సిమం అవన్నీ కూడా ఏపీకి సంబంధించినటువంటి పిడిఎఫ్ ఫైల్స్ తెలంగాణవి నేనేం పెట్టలేదు సో బట్ ఎవరైనా స్టూడెంట్స్ దగ్గర ఉంటే నాకు షేర్ చేస్తే అవి నేను దాంట్లో పెడతాను ఓకే స్టూడెంట్స్ మన ప్రాక్టికల్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్వెక్స్ లెన్స్ అండి సో కాన్వెక్స్ లెన్స్ ప్రాక్టికల్ కి మనకి ఆపరేటర్స్ ఏమేమి కావాలో చూడండి ఒకసారి వి షేప్డ్ వుడెన్ స్టాండ్ దీన్ని వి షేప్డ్ వుడెన్ స్టాండ్ అంటారు అలాగే ఇక్కడ మనకి వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా ఇది స్క్రీన్ అనమాట మనకి ఇమేజ్ ఫామ్ అయ్యేది దీనిపైన నెక్స్ట్ అలాగే మనకి ఒక మీటర్ స్కేల్ కావాలి నెక్స్ట్ అలాగే ఇది ల్యాంప్ బాక్స్ లేదా లైట్ సోర్స్ అని చెప్పవచ్చు దీని లోపల ఏముండదు ఒక బల్బ్ ఉంటుంది అంతే సో ఈ బల్బ్ మామూలుగా మనం చూసినటువంటి 60 క్యాండిల్స్ బల్బ్ ఉంది కదండి అదే ఉంటుంది ఇంకేం ఉండదు ఓకే రైట్ ఇవి మనకు కావాల్సినటువంటి ఆపరేటర్స్ సో ఇంకా మనకి ఏమైనా కావాలని చూద్దాం సో ఆప్టికల్ బెంచ్ అండ్ మీటర్ స్కేల్ విషయ బుడెన్ స్టాండ్ స్క్రీన్ కాన్వెక్స్ లెన్స్ ల్యాంప్ సో ఇంతే ఆపరేటర్స్ అయితే ఇవి కావాలి నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ ప్రాక్టికల్లో రీడింగ్ ఎలా తీసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ టేబుల్ చూద్దాం ఈ టేబుల్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి గమనించండి ఈ టేబుల్లో మనకు వచ్చేసి ఫస్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఉంది అలాగే 1/u నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్ వి ఉంది నెక్స్ట్ 1/v ఉంది అలాగే క్యాలిక్యులేషన్ ఉంది సో ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటి ఒకసారి చెప్తాను చూడండి సో మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైట్ సోర్స్ ని ఈ విధంగా ఫిక్స్ చేసుకుంటాం దీన్ని ఇంకా కదిలించకూడదు దాని తర్వాత మనము మీటర్ స్కేల్ తీసుకుంటాం ఈ స్కేల్ ని ఖచ్చితంగా దీని యొక్క ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయాలి ఎందుకు అంటే మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ కనిపిస్తుంది కదా ఈ ట్రయాంగిల్ షేప్ అనేది స్టార్టింగ్ నుంచి ఉంటుంది కాబట్టి ఈ మీటర్ స్కేల్ ని కూడా స్టార్టింగ్ నుంచి పెట్టుకోవాలి దీన్ని ఇంకా కదిలించకూడదు నెక్స్ట్ వచ్చేసి మనము ఓకే స్టూడెంట్స్ మనమైతే లైట్ సోర్స్ ని విధంగా పెట్టుకోవాలి దాని తర్వాత దీని ఎడ్జ్ నుంచి స్కేల్ పెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టేబుల్లో మనం రాసుంటాం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మీరు ఇక్కడ 66 61 అని చెప్పి ఉంది సో మీరు అలాగే తీసుకోవాలని ఏం లేదు సో ఎలా తీసుకోవాలి అనే దానికి ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాం చూడండి మనకి ఇచ్చినటువంటి కాన్వెక్స్ లెన్స్ ని ఫస్ట్ ఈ విధంగా వి షేప్ స్టాండ్ లో పెట్టుకొని ఆ లైట్ ఆపేసాము లైట్ తో పని లేకుండా మాకు కొంచెం మీరు అటు జరగండి సో జనరల్గా నార్మల్ సన్లైట్ ఉంటుంది నార్మల్ సన్లైట్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ కాన్వెక్స్ లెన్స్కి ఎదురుగా మనకి కిటికీ కనిపిస్తుంది ఈ కిటికీ యొక్క ఇమేజ్ అనేది ఈ స్క్రీన్ పైన నీట్గా క్లియర్గా పడుతుంది చూడండి కొంచెం డిస్టెన్స్ చేంజ్ చేస్తే ఏమైంది బ్లర్నెస్ అయిపోయింది సో కొంచెం దగ్గరికి తీసుకొస్తున్నాను క్లియర్గా పడింది సో ఇక్కడ క్లియర్గా పడడానికి దీని మధ్య ఎంత దూరం అయితే ఉందో దాన్ని మనం ఫోకల్ లెంత్ అంటాం సో దాన్ని ఇలా కొలుచుకోవచ్చు పై నుంచి ఇలా మనం స్కేల్ ఉంచేసి ఇలా కొలుచుకోవచ్చు సో ఇట్లా నాకు చూసినట్లయితే 18 సెంటీమీటర్లు వచ్చింది ఇప్పుడు నాకు 18 సెంటీమీటర్లు కాన్వెక్స్ లెన్స్ వచ్చింది ఎలా అది క్లియర్గా ఇమేజ్ పడింది కదా దాన్ని మనం తీసుకున్నాం సో ఈ లెంత్ని మనం బేస్ చేసుకొని దానికంటే కూడా ఎక్కువ పెట్టుకోవాలన్నమాట 2 టైమ్స్ 3 టైమ్స్ ఎక్కువ పెట్టుకొని ప్రాక్టికల్ అనేది స్టార్ట్ చేయాలి ఓకేనా నెక్స్ట్ మీరు ప్రాక్టికల్ అంతా చేసిన తర్వాత మీకు ఈ వాల్యూవే ఆన్సర్ వస్తుంది ఓకేనా ఈ వాల్యూ ఆన్సర్ వస్తే మీరు కరెక్ట్ అని అర్థం మీకు ఇన్ని లెటర్ చెక్ చేసినా అదే చెక్ చేస్తారు సో ఫస్ట్ మీరు ఏం చేయాలో చూద్దాం లైట్ ఆన్ చేయండి సో మనకి ఇప్పుడు 18 వచ్చింది 18 2 ఎంత మనకి 36 వస్తుంది దాదాపు మనము 36 కంటే పై నుంచి ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకి రీడింగ్ బాగా వస్తుంది కాబట్టి నేను 40 నుంచి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఈ స్కేల్లో మనకి 0 ఉంది కదండి సో ఈ 0 నుంచి 40 సెంటీమీటర్స్ ఎక్కడికి వచ్చిందో చూడండి
सो इक चूँ 40 सेंटीमीटर्स ओके 40 सेंटीमीटर्स दर वी शेप वुडन स्टैंड की मिडिल लाइन ओके ना आ मिडिल लाइन दर दी उचाल ओके ना सो ई लाइट सोर्स नुंची लेंस वरकु मध्य उंडे डिस्टेंस नी ऑब्जेक्ट डिस्टेंस अंटार ओके ना नेक्स्ट वच्चेसी दीनी पैन पड़िनटुवंटि ई लाइट अनेदि मनकी स्क्रीन पैन ई विधंगा फॉर्म अवुतुंदि इमेज इट साइड सो इप्पुडु मनं इक्कड साइड नुंचि ऑब्जर्व चेस्ते ई इमेज अनेदि क्लियर गा लेदु सो डिस्टेंस एक्कुवगा उंदन्नमाट मनं एं चेयालि दीनी मूव चेसुकोवाली स्क्रीन नी मुंदुकु मूव चेसुकोवाली మనము స్లోగా ముందుకు మూవ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే చూడండి ట్రయాంగిల్ షేప్ కనిపిస్తుంది అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఉంది ఇది ఇక్కడ డెల్టా లాగా రివర్సల్ అయిపోయింది అన్నమాట సో ఆ విధంగా కనిపిస్తుంది ఇంకా ముందుకు వస్తే ఏమవుద్ది బ్లర్నెస్ అయిపోతుంది లేదా ఫిలమెంట్ కనిపిస్తుంది అన్నమాట సో మనకు కావాల్సింది ఏంటంటే జస్ట్ ఈ ట్రయాంగిల్ ఒక్కటి క్లియర్ గా కనిపిస్తే చాలు రైట్ సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ ట్రయాంగిల్ ఇక్కడ వచ్చేసి క్లియర్ గా కనిపిస్తుంది అలా ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మీరు ఫస్ట్ రీడింగ్ నోట్ చేసుకోవచ్చు ఎలా తీసుకోవాలి అంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ చూడండి ఇక్కడ ఎంత వచ్చిందో 70 సెంటీమీటర్స్ సో మీకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వచ్చి 40 మీరు తీసుకున్నటువంటి డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 40 సో ఇది వచ్చేసి మనకి స్క్రీన్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయ్యింది 70 దగ్గర ఫామ్ అయ్యింది సో ఈ 70 నుంచి 40 తీస్తే రిమైనింగ్ మనకి 30 వస్తుంది సో 30 అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ దగ్గర నోట్ చేసుకోవాలి బుక్ లో ఓకేనా ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రాస్తాం ఇక్కడ వచ్చేసి ఇమేజ్ డిస్టెన్స్ రాస్తాం సో నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని ఇంకొక 5 సెంటీమీటర్స్ ఇంక్రీస్ చేసుకోండి ఇక్కడ 40 ఇచ్చాను కదా తర్వాత 45 సో 45 కరెక్ట్ గా మిడిల్ కి పెట్టాలి సో ఈ విధంగా 45 పెట్టాను సో ఇప్పుడు ఏమవుద్ది ఆటోమేటిక్ గా ఇమేజ్ డిస్టెన్స్ కూడా చేంజ్ అవుతుంది సో కాబట్టి దీన్ని ఇంకొంచెం బ్యాక్ తీసుకోవాలి ఓకే రైట్ ఇంకా బ్యాక్ తీసుకుంటే క్లియర్గా లేదు క్లియర్గా ఉందా ఓకే రైట్ సో ఇప్పుడు ఎక్కడ వచ్చిందో చూద్దాం ఇది వచ్చేసి 45 ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వచ్చేసి 45 ఇమేజ్ ఎక్కడ పడింది అంటే 73 సో 73 మైనస్ 45 అలాగా మీరు 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఇమేజ్ డిస్టెన్స్ ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు ఆప్షన్ మనము లైట్ సోర్స్ నుంచి ఇక్కడ వరకు ఫిక్స్డ్ డిస్టెన్స్ పెట్టుకోవాలి ఇందాకంటే మనం తీసుకుంది లెన్స్ కాబట్టి స్కేల్ స్ట్రైట్ గా పెట్టుకొని లైట్ ఇటు పడి అవుట్ సైడ్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇది మిర్రర్ కాబట్టి దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం స్క్రీన్ పెట్టుకోవాలి సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ సో ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఇందాకట్లాగే సేమ్ 40, 45, 50 అలా తీసుకోవాలి సో దాని తర్వాత మనకి ఇక్కడ పడినటువంటి ఈ లైట్ అనేది ఈ విధంగా స్క్రీన్ మీద ఎంత దూరంలో అయితే క్లియర్గా పడుతుందో ఆ క్లియరెన్స్గా ఉండేదాన్ని మాత్రం మనం ఈ విధంగా లెన్స్ ఫైండ్ అవుట్ ఇలా పైన తీసుకోవాల్సింది తప్పదు సో 26 ఇమేజ్ ఓకే ఆ విధంగా తీసుకోవాలి ఓకేనా నేను 50 పెట్టాను 50కి నాకు 26 వచ్చింది
ఇలాగా ఇంక్రీజ్ చేస్తూ తీసుకోవాలన్నమాట. మిర్రర్ కైనా కానీ లెన్స్ కైనా కానీ ఇదే ప్రాసెస్. అది ఆపేనైతే